ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారి శ్రావణి చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అంటే హైదరాబాద్ లో ఎప్పటివరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది? రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఎంతవరకు వర్షపాతం నమోదైంది అనే అంశంపై మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఉత్తర వాయువ్య బంగాళాఖాతంలో మనకి ఒక అల్పపీడనం అనేది ఏర్పడడం జరిగింది. ఈ అల్పపీడనము ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో కేంద్రీకరించబడింది. ఈ అల్పపీడనం యొక్క ప్రభావం వల్ల మనకి వచ్చే రెండు రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా మనకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే కొన్ని చోట్ల మనకి భారీ వర్ష సూచన కనిపిస్తూ ఉంది. అలాగే మరికొన్ని చోట్ల అంటే ఒకటి రెండు చోట్ల మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం, ముఖ్యంగా మనకి కొన్ని జిల్లాల్లోని అంటే ఈశాన్య ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోనికి మనకి వచ్చే 24 గంటల్లో కూడా అతి భారీ వర్షపాత సూచన కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఎలా ఉండబోతుంది మేడం? ఇప్పటివరకు అయితే ఎంతవరకు వర్షపాతం నమోదైంది? ఇప్పటికీ చాలా వరకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయి ఇంకెప్పటివరకు ఈ హైదరాబాద్లో ముఖ్యంగా ఇలాంటి వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది? అంటే మనకి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా ఈ రెండు రోజులు కూడా భారీ వర్షపాత సూచన కనిపిస్తూ ఉంది. అలాగే మనకి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలు అంటే జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే గత 24 గంటల్లోని మనకి మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంలో 14 సెంటీమీటర్లు, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు 8 సెంటీమీటర్ల వరకు వర్షపాతం అయితే నమోదవడం అయితే జరిగింది. అలాగే మనకి వచ్చే 24 గంటల్లో కూడా మనకి ఆకాశం పూర్తిగా మేఘావృతమయంగా ఉండి ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచన అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాలు రేపటి నుంచి మనకి ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ మనకి సాయంత్రం పూట ఒకటి రెండు చోట్ల మనకి భారీ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకి పూర్తిగా ఈ హైదరాబాద్ మరియు సిటీ పరిసర ప్రాంతాల్లోని రెండు రోజులు కూడా మనకి వర్ష సూచన అయితే కనిపిస్తుంది. ఎల్లటి నుంచి కొద్దిగా వర్షపాత సూచన అనేది తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఈ రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఏ జిల్లాలకైనా రెడ్ అలర్ట్ కానీ ఆరెంజ్ కానీ ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది? తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసుకున్నట్లయితే మనకి రెడ్ అలర్ట్ అంటే ఏం లేదు. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలైన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, అలాగే ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలకి మనకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉత్తర జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీమ, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, అలాగే కొద్దిగా కరీంనగర్, దక్షిణ జిల్లాల్లోని కొద్దిగా ఒకటి రెండు చోట్ల మనకి భారీ వర్షపాత సూచన ఉన్నందున ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ రెండు రోజులేనా మేడం, తర్వాత కూడా ఈ నెలలో వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటికీ చాలా వరకు వ్యవసాయం ఆధారిత పంటలు చాలా వరకు ఎండిపోయి ఉన్నాయి. కొంత వాళ్ళు కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఈ నెలలో అసలు ఎలా ఉండబోతుంది మేడం? మనకి ఈ అల్పపీడన యొక్క ప్రభావం దాదాపుగా 8వ తేదీ వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 5, 6, 7, 8వ తేదీ తర్వాత నుంచి కొద్దిగా లీప్ ఇచ్చిన ఆ తర్వాత మళ్ళీ 15, 18వ తేదీ నుంచి మళ్ళీ కొద్దిగా వర్షపాత సూచన అయితే కనిపిస్తుంది. దాదాపుగా ఈ నెల మొత్తానికి సాధారణ స్థితి ఉండి వర్షపాతం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే 24 గంటలు భారీ నుంచి అతి వర్షం కురుస్తాయని చెప్పేసి ముఖ్యంగా ఎక్కడ కూడా అంటే రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఏ జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ కానీ అలర్ట్ ఆరెంజ్ కానీ ఎల్లో అలర్ట్ కానీ జారీ చేయలేదని, ఒక మోస్తారు నుంచి వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి శ్రావణి గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గప్రసాద్తో సైదులు బిగ్ టీవీ బేగంపేట నుండి.